మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలలో టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫెర్టిలైజర్ దుకాణాలలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా బెల్లంపల్లి భీమిని నెన్నెల మండలంలోని పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ అగ్రోస్ దుకాణం వారు మాత్రమే స్టాక్ తెప్పించారని, మిగతా దుకాణాల వారు ఇంకా స్టాక్ తీసుకురావడం జరగలేదన్నారు. వర్షాకాలం సందర్భంగా అధిక దిగుబడుల కోసం రైతులు విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, లూజ్ విత్తనాలు అసలే కొనుగోలు చేయకూడదని తెలిపారు. సీడ్ లాట్, ఎక్స్పైరీ డేట్ లాంటి విషయాలు రిటైల్ బిల్స్ లో నమోదు చేయాలని డీలర్లకు సూచించారు. నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, రసీదులు పంటకాలం పూర్తయ్యేదాకా భద్రపరచుకోవాలని తెలిపారు. సర్టిఫైడ్ దుకాణాల్లో మాత్రమే ఎరువులు విత్తనాలు కొనుగోలు చేయాలని, గతంలో హెచ్టీ కాటన్ విత్తనాలు వాడి రైతులు నష్టపోయారన్న సమాచారం తమకు తెలిసిందని, కాబట్టి రైతులు పంటలు వేసేంత వరకు నకిలీ విత్తనాలు రైతుల వద్దకు చేరకుండా తాము రాత్రింబవళ్లు తనిఖీలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. ఈరోజు మనం బెల్లంపల్లి మండలంలో మంచిర్యాల జిల్లాలో టాస్క్ ఫోర్స్ బృందము, పోలీస్ వారు, సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ, వ్యవసాయ శాఖ వారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మరియు వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాలు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మనం బెల్లంపల్లి గ్రామం రావడం జరిగింది. బెల్లంపల్లిలో కూడా మనకి బెల్లంపల్లి మండలము, నన్నెల్లి మండలము, తర్వాత మనకి భీమిని మండలము, ఈ మూడు మండలాల్లో మనకి రిటైల్ కౌంటర్స్ తనిఖీ చేయటం జరిగింది. ప్రస్తుతం ఈరోజు వరకు ఒక మనకి బెల్లంపల్లి గ్రామం అంటలో ఉన్నటువంటి హనుమాన్ ఫెర్టిలైజర్స్లో స్టాక్స్ తెప్పించారు. వేరే గ్రామాల్లో ఉన్నటువంటి రిటైలర్స్ ఇంకా స్టాక్స్ రాలేదు. కానీ రైతులందరికీ ఏంటంటే, రాబో వానాకాలంలో పత్తి సాగు ఎక్కువ దిగుబడి రావటం కోసము నాణ్యమైన విత్తనాలు వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరియు వారందరూ కూడా లూజ్ విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర నుంచి కొనద్దు, ఆథరైజ్డ్ అధికృత డీలర్ల నుంచి మాత్రమే కొనండి, బిల్లులు సక్రమంగా తీసుకోండి, ఆ బిల్లులో కూడా లాట్ నెంబర్లు కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. ఈ లాట్ నెంబర్లు కూడా ఏంటంటే, ఈసారి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఆన్లైన్లో ఫామ్ డీల్ అనేది మన ప్రభుత్వ ఇంటర్వెన్షన్ కింద తీసుకొని లాట్ నెంబర్ వైజ్ కూడా స్టాక్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా మనం సమీకరించడం జరుగుతున్నది. సో రాష్ట్రంలో ఎక్కడైనా ఒక లాట్ ఫెయిల్ అయిందనుకోండి, దాని మీద తక్షణ చర్య తీసుకొని దాన్ని నిలిపివేసి రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం అనేది చర్య తీసుకుంటున్నది. అట్లాగే ఏంటంటే, హెచ్డీ కాటన్ విరివిరిగా ఇంత ముందు సంవత్సరాల్లో సాగు చేయటం వల్ల రైతులందరూ చాలా నష్టపోయారని చెప్పి మాకు సమాచారం. సో దాంట్లో భాగంగానే టాస్క్ ఫోర్స్ బృందాలు
ఈ వారం నుంచి కంటిన్యూస్గా రైతు విత్తనము వేసేదాకా కూడా ఆల్మోస్ట్ ఆల్ 4-5 సార్లు మనకి ప్రతి దుకాణాల్లోనూ తర్వాత రాత్రి బయట మనకి అందుబాటులో ట్రాన్స్పోర్ట్లో వెళ్ళే విత్తనాలు ఒకవేళ చేసినట్టయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రాత్రి మగళ్ళు కూడా టాస్క్ ఫోర్స్ బృందాలు విజిలెన్స్ బృందాలు తిరగటం జరుగుతున్నాయి. సో దయచేసి రైతులందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి ఈ విత్తనాలు వేసుకోవద్దని చెప్పి ఏవైతే మనకి